హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ కడ్డా. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మనము రైస్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రైస్ కార్డ్ ప్రింట్ అనేది ఎలా తీయాలి, ప్రింటర్ ఆప్షన్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, సో వాటి గురించి ఇరా మనం తెలుసుకుందాం. అండ్ జిఎస్డబ్ల్యూఎస్ కార్డ్స్ ఎలా తీయాలి, నవసకం కార్డ్స్ అయితే ఎలా తీయాలి, లేదు అక్నాలజ్డ్ కార్డ్స్ ఎలా తీయాలి మనం చూద్దాము. దీనికోసము సచివాలయంలోని విఆర్ఓని కాంటాక్ట్ అవ్వాలండి. సో విఆర్ఓ లాగిన్ ఇక్కడ ఈపీడిఎస్ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసి ఇక్కడ విఆర్ఓ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. సో ఇందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చున్నారు. సో అది లాగిన్ చేసిన వెంటనే మనకు హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక మనకి ఇక్కడ కార్డ్స్ ప్రింటింగ్ అని ఉంది కదా, సో కార్డ్స్ ప్రింటింగ్ మీద సింగిల్ కార్డ్ ప్రింట్ అని క్లిక్ చేసి ఇక్కడ మీది ఏదైతే సచివాలయం నేమ్ ఉందో అది వస్తుంది. సెలెక్ట్ చేసుకున్నాక అక్నాలెడ్జ్మెంట్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇలా కార్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. రెడ్ కలర్ ఉంది అంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కార్డ్స్ అన్నీ. సో ఒకవేళ మీకు బ్లాక్ కలర్ అనేది కనుక ఉంటే అది ప్రింట్ తీయాలని, ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ రెడ్ కలర్ అని వచ్చి మీకు ఇంకా ప్రింట్ తీసుకోకుండా ఉంటే ఇక్కడ ప్రింట్ అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు కార్డ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలంటే కంట్రోల్ పీ క్లిక్ చేయండి. కంట్రోల్ పీ ప్రెస్ చేసిన తర్వాత కీబోర్డ్లో మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. 3 పేజెస్ అనేది వస్తాయి. 3 పేజెస్ అనేది వచ్చిన తర్వాత మీరు ఇందులో సేవ్ యాస్ పీడిఎఫ్ అనేది కొట్టారు కదా, కొట్టిన తర్వాత మీకు ఇక్కడ 2 పేజెస్ అయితే సరిపోతుంది. కస్టమ్ క్లిక్ చేసి ఇక్కడ 1 to 2 అని కొట్టండి, అప్పుడు మీకు ఓన్లీ 2 పేజెస్ మాత్రం కనిపిస్తాయి. మీరు ప్రింట్ తీయాల్సింది కూడా 2 పేజెసే కాబట్టి దీన్ని సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోండి. ఏదో ఒక నెంబర్ పెట్టి, ఏదో ఒక నేమ్, దానికి ఏదైతే నేమ్ అసోసియేట్ అంటే సేవ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను. కంట్రోల్ పీ అనే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మార్జిన్స్ అనేవి నన్ పెట్టుకోండి. కొన్నిసార్లు డీఫాల్ట్ ఉంటే మనకి ఇలా పేపర్ అనేది ఇలా వస్తుంది వేరే సైజులో, కాబట్టి మనం నన్ పెట్టుకోండి. నన్ పెట్టుకుంటే ఫుల్ కార్డ్ అనేది కనిపిస్తుంది. సో ఇలా చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేశాక ప్రింట్ ఎలా తీయాలో నేను కార్డు చూపిస్తాను తర్వాత. ఇప్పుడు సేమ్ అలాగే మనం మిగతా కార్డ్స్ కూడా అలానే చూద్దాము ఎలా తీయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జిఎస్డబ్ల్యూఎస్ కార్డ్స్ ప్రింట్ తీయాలంటే దాని మీద క్లిక్ చేసి ఆ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక నెంబర్ పెట్టుకున్నాను చూపించడానికి. సో కార్డ్ నెంబర్ని ఎంటర్ చేశాక ప్రింట్ మీద క్లిక్ చేయండి. సో మీకు కార్డ్ అనేది ఇలా వస్తుంది. అది కూడా సేమ్ ప్రాసెసే, కంట్రోల్ పీ నొక్కి మీరు సేవ్ యాస్ పీడిఎఫ్ సేవ్ చేసుకున్నాక మీకు కార్డ్ అనేది వస్తుంది. సో మనం డెస్క్టాప్ మీద కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోండి మీకు ఏ లొకేషన్లో అయితే. సో మన లొకేషన్లో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను. సో కార్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా ప్రింట్ తీయాలి, ప్రింటర్ ఆప్షన్స్ ఏంటో నేను చూపిస్తాను. మీకు ఆల్రెడీ ప్రింటర్ సేవ్ అయింటే మీకు ఇలా హోవర్ చేయగానే ఇక్కడ ప్రింట్ యర్ సెట్టింగ్స్ అని వస్తాయి. సో ప్రింటర్ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ డాక్యుమెంట్ సైజ్ అయితే ఉందో దాన్ని మనము ఇక్కడ ఉన్న సైజులతో మనకి రైస్ కార్డ్ సైజ్ అనేది మ్యాచ్ అవ్వదు, కాబట్టి మనం ఒక వేరే సెట్టింగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ డిఫైన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చేశాక ఇక్కడ మీరు రైస్ కార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి ఒక రైస్ కార్డ్ అని పెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. ఇక్కడ పేపర్ విడితో చేసి 90 ఇవ్వాలి, 90 mm. ఇక్కడ కింద యూనిట్స్ ఉన్నాయి కదా, ఇంచెస్లో కాదు mmలో ఇవ్వండి. సో 90 mm. అలాగే హైట్ వచ్చేసి 150 mm ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు యూజర్ డిఫైన్డ్ కాకుండా రైస్ కార్డ్ పెడితే 90 150, సేవ్ కొట్టండి. సో సేవ్ క్లిక్ చేసాక మీకు కొత్తది అనేది ఇక్కడ సెట్టింగ్స్ అనేవి వస్తాయి, తర్వాత ఓకే కొట్టండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను ఆల్రెడీ ఒకటి సేవ్ చేశాను కాబట్టి రైస్ కార్డ్ ప్రింటింగ్ కోసం వచ్చింది, ఇప్పుడు మీకు చూపించడానికి ఇంకోటి చేస్తున్నాను. సో రైస్ కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసే ముందు మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఇంకా ఓరియంటేషన్ పోర్ట్రైట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ అని ఉంది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. క్వాలిటీలో మోర్ సెట్టింగ్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మీకు చాలా లైట్గా వస్తుంది ప్రింట్ అనేది. సో దానివల్ల మీకు డీటెయిల్స్ అనేవి సరిగ్గా కనిపించవు, ఎందుకంటే కార్డ్ అనేది చాలా తిక్కుగా ఉంటుంది కాబట్టి. సో మీరు ఇక్కడ మోర్ సెట్టింగ్స్కి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీకు ఈ క్వాలిటీ అనేది స్పీడ్ కాకుండా మీరు ఇక్కడ లాస్ట్ పెట్టేసుకోండి, హై క్వాలిటీలో పెట్టేసుకోండి. హై క్వాలిటీలో పెట్టేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు కార్డ్ అనేది చాలా బ్లాక్గా నీట్గా ప్రింట్ అయితే వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో ఆ క్వాలిటీ అనేది వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఓకే కొట్టేసేయండి.
ఇప్పుడు మనం ప్రింట్ ఎలా ఇవ్వాలో ఒక కార్డ్ పెట్టి నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రింట్ ఎలా తీయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా కార్డ్ అనేది మనం పీడిఎఫ్లో ఓపెన్ చేసుకున్నాక కంట్రోల్ పి మీద ప్రెస్ చేయండి. సో ఇలా వస్తుంది. ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ సెట్టింగ్స్ చేసుకున్నాం కదా, అది సెలెక్ట్ చేసుకోండి. పోర్ట్రేట్ మీద పెట్టుకోండి. పోర్ట్రేట్ మీద పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ క్వాలిటీలో మోర్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ క్వాలిటీ హై పెట్టుకొని ఓకే పెట్టేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పేజెస్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పేజ్ మాత్రం ఇవ్వండి, పేజ్ నెంబర్ 1. ఇచ్చాక ఇక్కడ యాక్చువల్ సైజ్ కాకుండా ష్రింక్ ఓవర్ సైజ్డ్ పేజెస్ క్లిక్ చేసుకోండి ఓన్లీ ఫ్రంట్ పేజ్కి. చేశాక ప్రింట్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఇంక్ సేవర్లో పెట్టాను కాబట్టి ఆప్షన్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు ప్రింట్ మీద క్లిక్ చేశారంటే మీకు ప్రింట్ వస్తుంది. సో కార్డ్ ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తాను. సో ఎంటీ కార్డ్ మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనము, ఇది మనకి ఇచ్చిన ప్రింటర్ సచివాలయాల్లో. సో ఇందులో ఈ కార్నర్లో పెట్టేసుకోండి. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఈ స్ట్రాప్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేయండి. కార్డ్ సైజ్కి అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో ప్రింట్ మీద క్లిక్ చేయండి. మనకి ప్రింట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారుగా మనకి ఇలా కార్డ్ అనేది ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనము బ్యాక్ సైడ్ ఇవ్వాలంటే దీన్ని ఇలానే ఇలా తిప్పి ఈ టాప్ అనేది బాటంకి రావాలి ఫ్రెండ్స్. ఇలాగా టాప్ అనేది బాటంకి వచ్చేలాగా పెట్టి మళ్ళీ ఇక్కడ సేమ్ కంట్రోల్ పి నొక్కండి. నొక్కాక ఇప్పుడు ఇక్కడ పేజెస్ మీద సెలెక్ట్ చేసి ఓన్లీ పేజ్ 2 ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ యాక్చువల్ సైజ్ పెట్టుకోండి. బ్యాక్ పేజ్కి మాత్రం యాక్చువల్ సైజు, ఫ్రంట్ పేజ్కి వచ్చి ష్రింక్ ఓవర్ సైజ్ పేజెస్ పెట్టుకోండి. మళ్ళీ ప్రింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ మనకి ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి సెకండ్ పేజ్ ప్రింట్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్, అంటే బ్యాక్ పేజ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇలా ప్రింట్ తీసేయచ్చు. సో మనం ఇక్కడ ఇలా థిక్గా రావడానికి ఏం చేసామంటే క్వాలిటీ హై అనేది పెట్టాము. మీరు డ్రాఫ్ట్ క్వాలిటీ అనేది పెట్టినట్టయితే మీకు లైట్గా అనేది వస్తుంది. సో అందులో మనకి లెటర్స్ ఇవన్నీ ఇంతగా నీట్గా కనిపించవు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ ప్రింట్ తీయడంలో ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నేను మీ డౌట్స్ని సాల్వ్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.